హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వో ట్రేడర్స్. ఈ వీడియోలో మీకు డైలీ బ్యాక్ వాష్ ఎలా చేసుకోవాలి, బ్యాక్ వాష్ అసలు ఎందుకోసం చేసుకోవాలి అండ్ ఎంత టైం చేయాలి ఇది డైలీ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చే అప్కమింగ్ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఆర్వో ప్లాంట్స్ రన్ చేస్తున్న వాళ్ళకి, లేదంటే ఆర్వో టెక్నీషియన్స్కి అండ్ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ మేము ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ప్లాంట్ వచ్చేసి మీరు ఇన్ కేస్ ఆటోమేటిక్ కంట్రోల్ ప్యానల్ బోర్డ్ అయినట్టయితే మాన్యువల్ మోడ్లో పెట్టుకోండి. మీ కంట్రోల్ ప్యానల్ బోర్డ్ని మాన్యువల్ మోడ్లో పెట్టుకొని ఈ ఫస్ట్ వెజిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ వెజిల్లో మీరు మల్టీపోర్ట్ వాల్ వచ్చేసి బ్యాక్ వాష్ పైన పెట్టాలి. బ్యాక్ వాష్ మోడ్లో పెట్టిన తర్వాత మాన్యువల్ మోడ్లో ఉన్న కంట్రోల్ ప్యానల్ బోర్డ్లో రా వాటర్ పంప్ని ఆన్ చేయాలి. రా వాటర్ పంప్ ఆన్ అయిన తర్వాత మీరు కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ వరకు అదే మోడ్లో బ్యాక్ వాష్ మోడ్లోనే ప్లాంట్ రన్ చేయాలి. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మల్టీపోర్ట్ వాల్ని రిన్స్ మోడ్లోకి సెట్ చేసుకోవాలి. సో మీకు అక్కడ మల్టీపోర్ట్ వాల్ పైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది రిన్స్ ఫిల్టర్ బ్యాక్ వాష్ అని. మీరు ఫస్ట్ బ్యాక్ వాష్లో పెడతారు, సెకండ్ రిన్స్లో పెడతారు. సేమ్ రిన్స్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ 5 మినిట్స్ రా వాటర్ పంప్ని ఆన్ చేసి అలా వదిలేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ వెజిల్ బ్యాక్ వాష్ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ మోడ్లో పెట్టుకోవాలి ఫస్ట్ వెజిల్ని. ఫస్ట్ వెజిల్ ఫిల్టర్ మోడ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ సెకండ్ వెజిల్లో కూడా మల్టీపోర్ట్ వాల్ని ఫస్ట్ బ్యాక్ వాష్ మోడ్లో పెట్టండి అండ్ 5 మినిట్స్ వరకు రా వాటర్ పంప్ని ఆన్ చేసి ఉంచండి. సో అది అయిన తర్వాత నెక్స్ట్ రిన్స్ మోడ్లో పెట్టండి. అగైన్ సేమ్ రిపీట్, 5 మినిట్స్ వరకు రా వాటర్ పంప్ని ఆన్ చేసి ఉంచండి. సో ఓవరాల్గా ఫస్ట్ వెజిల్కి 10 మినిట్స్, సెకండ్ వెజిల్కి 10 మినిట్స్. ఇది అయిన తర్వాత సెకండ్ వెజిల్ని కూడా ఫిల్టర్ మోడ్లో పెట్టండి. ఇప్పుడు 2 వెజిల్స్ని కూడా బ్యాక్ వాష్ అయితే కంప్లీట్ చేశాము. ఇప్పుడు మీరు కంట్రోల్ ప్యానల్ బోర్డ్లో ఆటోమేటిక్లో పెట్టుకొని ప్లాంట్ని రెగ్యులర్గా ఎలా అయితే రన్ చేస్తారో అలాగే రన్ చేసుకోండి. సో మనం ఇప్పుడు ఈ బ్యాక్ వాష్ అనేది ఎందుకు చేసుకోవాలని అంటే దీనివల్ల యూజెస్ ఏంటంటే, మనం ఇప్పుడు ప్లాంట్ చాలాసేపు కనుక రన్ చేయకుండా అలాగే హోల్లో పెట్టినట్టయితే ఈ వర్టికల్ వెజిల్స్లో ఉన్న శాండ్ ఫిల్టర్లో కానీ కార్బన్ ఫిల్టర్లో కానీ డస్ట్ పార్టికల్స్ ఇంకా వేరే కంటామినెంట్స్ పేరుకుపోతాయన్నమాట దాంట్లో. సో ఈ బ్యాక్ వాష్ ప్రాసెస్లో ఆ డస్ట్ పార్టికల్స్ అనేది ఈ ఇనిషియల్ స్టేజెస్లోనే రిమూవ్ చేసేస్తామన్నమాట, ఫ్లష్ అవుట్ చేసేస్తాం బయటికి. సో ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇక్కడే రిమూవ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ మెమ్రేన్ పైన పడకుండా, మెమ్రేన్ జామ్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో డైలీ బ్యాక్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ 15 to 20 మినిట్స్ బ్యాక్ వాష్ అనేది చేయాలి 2 వెజిల్స్కి. సో మీరు డైలీ ప్లాంట్ రన్ చేయకముందు ఈ ప్రాసెస్ అనేది ఫినిష్ చేసుకోవాలి. సో ఇది అప్రాక్సిమేట్లీ మీకు 20 మినిట్స్ పడుతుంది ఓవరాల్ 2 వెజిల్స్కి బ్యాక్ వాష్ చేయడానికి. ఇన్ కేస్ మీరు ఇంకేదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఆర్వో ప్లాంట్కి సంబంధించి కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలనేది కూడా మాకు అర్థమవుతుంది. సో అది అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.